అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను అసలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ అలాగే వంట రాని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత ఈజీ రెసిపీ అనేసి అందులో ఇన్ని వెజిటబుల్సే కనిపిస్తున్నాయి కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్ పర్పస్ అయితే చాలా చాలా మంచిది ఇది ఇలాగే తీసుకోవచ్చు మీరు స్నాక్ లాగా తీసుకోవచ్చు లేదా రైస్లోకి రోటీలోకి చపాతీలో కూడా తీసుకోవచ్చు దేనిలోకైనా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ అంటే ఈజీ రెసిపీ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా మనము వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి క్యారెట్ క్యాప్సికము ఆనియన్ టొమాటో ఇది వచ్చేసి కీరా అండి చూసారా ఇలా సన్నగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి క్యారెట్ క్యాప్సికం కూడా అలాగే కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి చూసారా టొమాటోస్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే దోసకాయ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి మీకు సీడ్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు అండి కానీ అలాగే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఎక్కువ కుక్ చేసుకోకూడదండి 50% మాత్రమే కుక్ చేసుకోవాలండి కూడా ఫస్ట్ ఇలా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి చూసారా ఇలా కొద్దిగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే టొమాటోస్ యాడ్ చేసుకుందాము క్యాప్సికం కూడా యాడ్ చేసేసుకుందాము క్యారెట్ కూడా యాడ్ చేసేసుకుందాము కానీ దోసకాయ మాత్రం ఎండింగ్లో యాడ్ చేసుకుందామండి ఎక్కువ కుక్ అవ్వకూడదు ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి టేస్ట్ అయినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే అంత మేలండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము అసలు ఏ చపాతి ఏది లేకున్నా కూడా ఒట్టిగా తినేసేయండి కడుపు ఫుల్ అయిపోతుంది ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతాయి 5 మినిట్స్ తర్వాత చూద్దాము చూసారా అన్నీ ఇక్కడ బాగా మగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు కీరా యాడ్ చేసేసుకుందాము వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము కీరా అనేది కొంచెం రాగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ హెల్త్ పర్పస్ కూడా మంచిది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ అంత మిరియాలు కూడా యాడ్ చేసుకున్నామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఒక్క 1 మినిట్ అలా మగ్గిస్తే సరిపోతుంది ఇలా 1 మినిట్ మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది ఇక్కడ మనకి కీరా అనేది కొంచెం రాగానే ఉన్నాయి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము సర్వ్ చేసేసుకుందాము చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుందండి అసలు ఏ చపాతి రోటీ ఏవి లేకున్నా కూడా ఇలాగే ఒట్టిగా తినేసేయచ్చు చాలా బాగుంటుంది లేదా మీరు రోటీతో కూడా తీసుకోవచ్చు రెండు విధాలుగా తీసుకోవచ్చు రెండు రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉంటుంది చూసారండి మన ఎంతో టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎక్కువ కష్టపడకుండా ఎటువంటి మసాలాలు యూజ్ చేయకోకుండా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి టేస్ట్కి టేస్ట్ వస్తుంది హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది
పిల్లలు కూడా ఇలా యూజ్ చేశారనుకోండి, లంచ్ బాక్స్ లో పెట్టించినా కూడా పిల్లలకి ఇలా అలవాటు అయిపోతుంది. ఎప్పుడు రొటీన్ వంటలు చేయకుండా బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మసాలా వేసుకోవాలన్నా మిక్సీలో అన్ని రూమ్లో ఉండవు కదా అవైలబుల్గా. అలాంటప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన టీ ప్రోటీన్ అన్నీ అందుతాయి, కాబట్టి హెల్తీగా ఉండొచ్చు అనమాట. చూసారండి వీడియో నచ్చిందా? మరి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.